वेलकम टू द टॉयलेट ट्यूब। करोना महమ్మారి రోజు రోజుకు భారీగా విస్తరిస్తోంది. వాతావరణంలో మార్పులు రావడంతో ఈ మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో చిన్న పెద్ద రాజు బీద తేడా లేకుండా అందరిపై ప్రభావం చూపిస్తోంది. మరి ముఖ్యంగా మన దేశంలో ఈ మహమ్మారి ఊహించని స్థాయిలో పెరిగిపోతోంది. ప్రస్తుతం ఈ మహమ్మారి అన్ని రంగాలతో పాటు సినీ బుల్లితెర రంగాలపై కూడా తన ప్రభావం చూపిస్తోంది. కాగా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ కూడా దీని బారిన పడిన సంగతి తెలిసిందే. దాంతో అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అమితాబ్ బచ్చన్ అభిషేక్ ఇప్పటికే నానావతి హాస్పిటల్లో చేరిన సంగతి తెలిసిందే. కాగా ఐశ్వర్యారాయ్ ఆమె కూతురు ఆరాధ్య తన నివాసంలోనే క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అయితే ఐశ్వర్యారాయ్ ఆరోగ్యం కొంత క్షీణించడంతో నానావతి హాస్పిటల్ కి తరలించారు. ఇంతకీ వివరాల్లోకి వెళ్తే జూలై 11న శనివారం అమితాబ్ ఫ్యామిలీకి కరోనా వైరస్ సోకిందనే వార్తలు బాలీవుడ్ మీడియాను కుదిపేశాయి. అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్ లో స్పందిస్తూ నాకు పాజిటివ్ అని తేలింది, నా ఫ్యామిలీ మెంబర్స్ హాస్పిటల్ కు తరలించారు, నా కుటుంబ సభ్యులు స్టాఫ్ కూడా పరీక్షలు జరిపించుకోవాలని హాస్పిటల్ వర్గాలు సూచించాయి. గత 10 రోజుల్లో నాతో సన్నిహితంగా ఉన్న వారందరూ దయచేసి వారంతట వారే పరీక్షలు నిర్వహించుకోవాలని మనవి చేస్తున్నానని అమితాబ్ సూచించారు. కాగా ఐశ్వర్యకు తొలిసారి చేసిన పరీక్షల్లో నెగిటివ్ గా తేలగా జూలై 12న రెండోసారి నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆమె కుమార్తె ఆరాధ్యకు కూడా పాజిటివ్ గా తేలింది. నాటి నుంచి తల్లి కూతుళ్లు గృహ నిర్బంధంలో ఉన్నారు. 46 ఏళ్ల ఐశ్వర్యరాయ్కి పాజిటివ్ గా తేలినప్పటికీ లక్షణాలు బయటపడలేదు. అయితే నిన్న శుక్రవారం తీవ్ర జ్వరంతో బాధపడడంతో ఆమెను ఆసుపత్రికి తరలించినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించాయి. అయితే ఈ మహమ్మారితో బాధపడుతూ ముంబైలోని నానావతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ లో శుక్రవారం స్పందించారు. నా ఆరోగ్యం కుదుటపడాలని మీరందరూ ప్రార్థనలు చేసినందుకు ధన్యవాదాలు. చాలా మంది నాకు SMS లు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, బ్లాగ్స్ తో పాటు సోషల్ మీడియా యాప్స్ ద్వారా నాకు సందేశాలు పంపారు. అందుకు నేను మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావటం లేదు. హాస్పిటల్ నిబంధనలు అతిక్రమించి మరింత సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నాను, మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. కాగా ఐశ్వర్యరాయ్ హాస్పిటల్లో చేరిన విషయం తెలియగానే ఆమె అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని తమ బెస్ట్ విషెస్ తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా అమితాబ్ ఫ్యామిలీ ఈ మహమ్మారి బారి నుండి త్వరగా బయటపడాలని మనము కోరుకుందాం.